అందరికీ నమస్కారం అండి. ఇవాళ మన రాష్ట్రంలో ఒక చేతకాని ముఖ్యమంత్రి, పనికిమాలిన ముఖ్యమంత్రి వలన రాష్ట్రంలో ఎటువంటి పరిస్థితులు వచ్చాయంటే, మన రాష్ట్రంలో విపరీతంగా కరోనా వ్యాధి వ్యాపిస్తున్న సంగతి అందరికీ తెలుసు, అలాగే పక్క రాష్ట్రాల వాళ్ళు కూడా తెలుస్తుంది కదా. ఇది రోజు టీవీలో చూస్తున్నారు, ఆంధ్ర రాష్ట్రంలో భయంకరమైన పరిస్థితి ఉంది, కరోనాను కంట్రోల్ చేయలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉందని చెప్పి అందరూ భయపడే పరిస్థితి వచ్చింది. ఇవాళ తమిళనాడు వెళ్దామంటే తమిళనాడు రోడ్డు పైన, నేషనల్ హైవే పైన అడ్డుగా గోడ కడిశారు, మా రాష్ట్రం మీరు రావడానికి వీల్లేదని. ఇటుపక్క కర్ణాటక వెళ్దామంటే నిన్న కర్ణాటక రోడ్డుని కూడా అడ్డుగా గోడ కడిసి ఆంధ్ర వాళ్ళు కానీ తెలంగాణ వాళ్ళు కానీ మా రాష్ట్రం రావద్దని ఇప్పుడు వాళ్ళు గోడ కడిశారు. ఇవాళ ఒరిస్సా రాష్ట్రం, మా రాష్ట్రం కూడా మీరు రావద్దని చెప్పి వాళ్ళు గోడ కడిశారు. ఇదేంటండి పరిస్థితి నాకు అర్థం కాదు. అంతేకాదు గ్రామాల్లో, ప్రతి గ్రామంలో కూడా అడ్డుగా కంచెలేసి మీ గ్రామం నుంచి మా గ్రామం రావద్దు, మా గ్రామం నుంచి మీ గ్రామం రావని చెప్పి ఇవాళ ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి అంటే ప్రభుత్వం పరిపాలన ఏ విధంగా ఉందో ఒకసారి మనందరం కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా మా రాష్ట్రం మీద ఒక ఆలోచన చెయ్యండి, ఒక టీంని పంపించండి, మా రాష్ట్ర పరిస్థితిని గమనించండి, మా ఆంధ్ర రాష్ట్ర ప్రజలను కాపాడమని చెప్పి కేంద్ర ప్రభుత్వం పెద్దలందరినీ కోరుకుంటున్నాను. ఇవాళ చూశారు పరిపాలన విధానం, ఇవాళ మన రాష్ట్రంలో ఈవేళ సుమారు నాకు తెలిసి 1,40,00,000 మందికి కార్డులు ఉన్నాయి. ఈ 1,40,00,000 మందికి ఈవేళ ప్రభుత్వం బియ్యం సప్లై చేస్తున్నారు, కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఈ కరోనా టైంలో. వీళ్ళందరినీ కూడా లైన్లో పెట్టి వేలి ముద్రలు వేయండి, వేలి ముద్రలు వేయకపోతే మేము బియ్యం అని చెప్పి మాట్లాడే పరిస్థితి వచ్చింది. ఇవాళ కరోనా టైంలో దూరం దూరంగా ఉండమని మనం చెప్తున్నాం, మరి అందరినీ వచ్చి బియ్యం తీసుకుని లైన్లో ఉండమని చెప్పి మీరే చెప్తున్నారు ఒక పక్క. దీనివల్ల కరోనా వ్యాధి వ్యాప్తి ఎంత అండి? ఇటువంటి ఎమర్జెన్సీలో వేలి ముద్రలు అవసరం అండి? ఎందుకండి వేలి ముద్రలు? ఇది ఎమర్జెన్సీ, హెల్త్ ఎమర్జెన్సీ. ఇటువంటి టైంలో మీరు ఏం చేయాలి? మీరు గ్రామ వాలంటీర్లు పెట్టారు, సంవత్సరానికి 4,000 కోట్ల వాళ్ళకి జీతాలు ఇస్తున్నారు, వాళ్ళు పని పాటు లేకుండా లుంగీలు డ్యాన్స్లు వేసుకుంటున్నారు ఇంట్లో, ఊర్లో నేను లుంగీలు కట్టుకుని డ్యాన్స్లు వేసుకుంటున్నారు పని లేక. వాళ్ళందరినీ ఉపయోగించి ఇంటింటికి బియ్యం పంపించలేరా? మరి ఆ రోజు నువ్వు వాలంటీర్లు వేస్తావు, నువ్వు అదే మాట చెప్పే కదా పంపిస్తానని, ఎందుకు పంపించాలి? ఇవాళ క్యూలో పెట్టి వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టి ఈవేళ కరోనా వ్యాప్తికి ఒక విధంగా సహకరిస్తున్నట్టు లెక్క కదా. దీన్ని కూడా ఒకసారి ఆలోచన చేయవలసినటువంటి అవసరం ఉందని చెప్పి మనం చేస్తున్నాను. ఈవేళ 0% వడ్డీ అన్నారు, ఇచ్చిన తక్కువ ప్రచారం ఎక్కువ. ఆ రోజు చంద్రబాబు టైంలో 21,000 మందికి 21 మహిళకి 21,000 కోట్లు ఇచ్చాం మేము. ఈరోజు మీరు ఇచ్చింది 1,400 కోట్లు, దానికి పెద్ద ప్రచారం. ఇప్పుడు గ్రామాల్లో ఏం చేస్తున్నారు మీరు? సిఏఎన్లు పెట్టి, ఆర్పీలు పెట్టి గ్రామ గ్రామాల్లో మీటింగ్ పెడుతున్నారు. మీటింగ్లు పెట్టి ఇంకో జగన్మోహన్ రెడ్డి గారు మీకు చున్నా వడ్డీ ఇచ్చారని చెప్పి వాళ్ళందరికీ పాంప్లెట్లు పంచి పెడుతున్నారు, గ్రూపులందరినీ కూర్చోబెట్టి. మరి ఈ గ్రూపులందరినీ కూర్చోబెట్టి పాంప్లెట్లు ఇస్తే ఈ పాంప్లెట్ల ద్వారా 200,000 మందికి వ్యాధి వెళ్దండి, వ్యాధి వాళ్ళకి అంటుకోదండి. ఇది పద్ధత అండి? ఇప్పుడు ప్రచారం అవసరం అని మీకు? మరి సిఏలు పంపించి, ఆర్పీలు పంపించి, ఒక్కొక్క ఆర్పీ చేతిలో ఒక కలిసి 200 మంది డాక్టర్ గ్రూపులు ఉంటారు, వాళ్ళందరితో మీరు మీటింగ్ పెడుతున్నారు, వాళ్ళందరికీ పాంప్లెట్ ఇస్తున్నారు. మీరు ఇచ్చిన పాంప్లెట్ ద్వారా వాళ్ళందరికీ కరోనా వ్యాధి వెళ్తే
ఈ 200 మంది ఊళ్ళోకి వెళ్ళి ఇంకొక 1000 మంది కనిపించారండి. ఈ విధంగానండి మీరు కంట్రోల్ చేసేది పద్ధతి కాదు కదా, ఇవన్నీ కూడా ఆలోచించాలి కదా. ఇవన్నీ కూడా మరి బాగా ఆలోచన చేసి కంట్రోల్ చేసి చేయడం కోసం ప్రచారం చేయవలసినటువంటి అవసరం కూడా ఉందని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు చూస్తున్నాం ఎంత ఘోరం అండి. ఈవేళ ఈ ఎవరికైతే అనుమానం ఉందో వాళ్ళందరినీ తీసుకెళ్ళి క్వారంటైన్లో ఉండాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. కండిషన్ పెట్టారు వాళ్ళకి, పగల భోజనానికి, మధ్యాహ్నం భోజనానికి, రాత్రి భోజనానికి కలిపి 500 రూపాయలు ప్రభుత్వాలు ఇస్తున్నాయి. ఒక మనిషికి 500 రూపాయలు రోజుకి ఇస్తున్నారు భోజనానికి కోసం దాంట్లో ఉన్న వాళ్ళకి. కానీ వీళ్ళ మీద ఖర్చు పెట్టేది ఎంత, మీరు పెట్టి ఫుడ్తో వాళ్ళకి వాల్యూ ఎంత, 100 రూపాయలు కూడా లేదు. అంత నాసిరకమైన ఫుడ్ పెడుతున్నారు. పోనీ సరిగ్గా పెడుతున్నారా లేదని చెప్పి మేము వెళ్ళి పరిశీలిద్దామంటే మమ్మల్ని ఎవరిని లోపలికి రావడానికి వీల్లేదు అని పోలీసులు అడ్డుకుంటున్నారు. అంటే ఇటువంటి వారికి ఇటువంటి టైంలో పెట్టే ఫుడ్లో కూడా మీ కమిషన్ తీసుకుంటారా, ఇది పద్ధత అండి? ఎందుకంటే అన్యాయం ఏముంటుందండి. ఇకపోతే విశాఖపట్నంలో విజయసాయిరెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ వ్యాధి నిర్మూలన కోసం డబ్బులు కావాలని చెప్పి అందరికీ ఫోన్లు పోసి ఫోన్లు బెదిరించి వ్యాపారస్తులు కానీ కాంట్రాక్టర్లు కానీ పెద్ద పెద్ద వాళ్ళందరికీ ఫోన్లు చేసి బెదిరించి 100,00,000 రూపాయలు వసూలు చేస్తున్నారు. ఫోన్ నేను మాట్లాడితే తెలుగుదేశం వాళ్ళు ఇలాగే మాట్లాడుతున్నారని చెప్తున్నారు. మీరు ఈవేళ బీజేపీ నాయకులు స్టేట్మెంట్ ఇచ్చారు ఇది వాస్తవం అని. విశాఖపట్నానికి చెందిన బీజేపీ నాయకులే స్టేట్మెంట్ ఇచ్చారు. మరి వాళ్ళకి ఏ సమానం చెప్తారండి? అంటే ఇటువంటి పరిస్థితుల్లో కూడా మీరు దోచుకోవడం పని అండి మీకు. ఇంతకుముందు దోచుకున్న కోట్లు చాలా విజయసాయిరెడ్డి గారికి, ఈవేళ కూడా ఇటువంటి టైంలో కూడా దోచుకుంటారండి, బెదిరించి మరీ తీసుకుంటారండి. ఎవరన్నా అభిమానంతో వస్తే వేరే, బెదిరించి తీసుకుంటారండి. ఈ పద్ధతి కాదు కదా. ఇంత ఘోరం జరుగుతూ ఉంటే కేంద్ర ప్రభుత్వం చూస్తూ ఊరుకోవడం మంచిది కాదు. దయవించి మీరు ఆంధ్ర రాష్ట్రం మీద ఒక దృష్టి పెట్టాలని చెప్పి ప్రధానమంత్రి గారిని కూడా ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను.